రాబోయే 40 రోజుల్లో ఏ ఏ కార్యక్రమం చేయాలి, ఏ విధంగా మీరందరూ ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల్లో చైతన్యం ఎట్టజేవాలని చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పుడే కరీముల్లా అయితే బీసీ సాంగ్ కూడా చాలా బాగా చేశారు, ఆయన్ని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, మంచి సాంగ్ తీసుకొచ్చారు. అది చూసిన తర్వాత నాకు అనిపించింది, బీసీలకు లేని నైపుణ్యం ఏంటని అడుగుతున్నా, బీసీల్లో లేని నాయకత్వం ఏంటని అడుగుతున్నా. ఇన్ని ఉన్నాయి, ఏ పని కావాలన్నా సమాజానికి ఆ పని చేసేది మా బీసీలే తప్ప వేరే వాళ్ళు కానే కాదు. ఎవరన్నా ఒక మనిషి అందంగా తిరగాలంటే, శుభ్రంగా ఉండాలంటే ఆ బట్టలు ఉతికేది కూడా బీసీలే. ఇంకొక పక్కన ఎవరైనా అందంగా ఉండాలంటే హెయిర్ కటింగ్ కూడా చక్కగా చేసేది మా బీసీలే. దేవుణ్ణి ప్రార్థించాలంటే, దేవుడు ఎట్టున్నాడో చూడాలంటే ఆ కార్యక్రమం కూడా చేసేది మా బీసీ శిల్పులే. మీరు ఉండడానికి ఒక అందంగా ఇల్లు కట్టాలంటే ఎవరు కడతారు ఆ ఇల్లు అంటే, అందులో కూడా బీసీలే మొత్తం వీళ్ళే ఉంటారు, ఇంకెవరు లేరు. ఒక వడ్రంగి కావచ్చు, ఒక కార్పెంటర్ కావచ్చు, లేకపోతే ఒక మేషరీ కావచ్చు, అందరూ బీసీలే ఉంటారు అందరూ కూడా. అంటే మనం అందరం ఒక విషయం ఆలోచించుకో, ఒక పెళ్ళి జరగాలన్నా ఒకప్పుడు ముందుగా గుర్తొచ్చేది నేరుగా స్వర్ణకారుడే గుర్తొస్తాడు. ఫస్ట్ ఆర్డర్ ఇచ్చేది మంగళ సూత్రానికి ఆర్డర్ ఇచ్చిన తర్వాతనే పెళ్లి కార్యక్రమాలు ప్రారంభించేవాళ్ళం. అంటే ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకుని ఒకసారి ఆలోచించాల్సింది. జనాభాలో 50% బీసీలు, అనునిత్యం ఏ కార్యక్రమం కావాలన్నా ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేసేది బీసీలు. చరిత్రలో మీరు చూస్తే బీసీలంతా కూడా వంశ పారంపర్యంగా చేతి వృత్తులు కుల వృత్తులకు అలవాటు పడ్డారు. కొంతమంది కుల వృత్తులు చేశారు, కొంతమంది చేతి వృత్తులు చేసి చేనేత, కమ్మరి, కుమ్మరి, వడ్రంగి ఏ కులమైనా తీసుకున్నా ప్రతి ఒక్క కులం ఒక కార్యక్రమం చేసుకుంటూ ముందుకు పోయారు. దీనివల్ల మీరు ఒక్కసారి ఆలోచిస్తే పనులన్నీ చేశారు కానీ మీకు రాజకీయ ప్రాధాన్యత లేదు, ఆర్థిక వెసులుబాటు లేదు. అందుకే మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత బీసీలకు న్యాయం చేసిన ఏకైక నాయకుడు, ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. అక్కడి నుంచి ప్రారంభమైంది. ఆయన ఒకటే చెప్పారు, మీలో వెన్నుదట్టి లేపారు, బీసీలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు, మీ కష్టాలు అర్థం చేసుకుని కార్యక్రమాలు చేపట్టిన మహానాయకుడు ఎన్టీ రామారావు గారు. అక్కడి నుంచి మనం ఒకసారి చూస్తే రాజకీయ చైతన్యమే కాదు, రాజకీయాల్లో ప్రాధాన్యత ఇచ్చారు. ఆ రోజు మీరు ఒకసారి మనం ఆలోచించుకున్నప్పుడు, ఇప్పుడు ఇక్కడ చూశారు వేదిక పైన నాయకులందరినీ చూశారు మీరు, మాజీ మంత్రులు ఉన్నారు, 5 సార్లు మంత్రులైన ఉన్నారు, 4-5 సార్లు ఎమ్మెల్యేలు ఉన్నారు. నేను అడుగుతున్నా, ఇంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఎవరన్నా కనపడస్తారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అది తెలుగుదేశం పార్టీ విశిష్టత, అది తెలుగుదేశం పార్టీ బీసీలను పైకి తీసుకొచ్చిన విధానం. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్, ఒన్లాక్ క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్. రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి.